నిర్జాతిగూడెం మున్సిపాలిటీలో కార్యసిద్ధి గణపతి దేవాలయం అక్రమ కూల్చివేత. కూల్చివేతను ఆపివేయాలని ప్రశ్నించిన తుంగతుర్తి రవి, జైపాల్ రెడ్డి, పవన్ రెడ్డి తదితరులు రోడ్డు విస్తరణ కోసం చేస్తున్నామన్న అధికారులు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి, జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నిర్జాతిగూడెం మున్సిపల్ సిబ్బంది అన్యాయంగా అక్రమంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీతో దేవాలయం కూల్చివేస్తున్నారు. ప్రశ్నించగా రోడ్డు విస్తరణ కోసం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దేవాలయం కూల్చకుండా ఆపివేయాలి, దేవాలయ అక్రమ కూల్చివేతపై మండిపడ్డారు. రోడ్డు మీద ఉన్న దేవాలయంను రోడ్డు విస్తరణ భాగంగా ఎవరికి సమాచారం లేకుండా గుడిని వెనుకకు జరిపినారు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు విస్తరణ అని కూల్చివేస్తున్నారు. అప్పుడు తెలవదా రోడ్డు విస్తరణ ఉందని? అయిన రోడ్డు విస్తరణ ఒక సైడ్ జరుగుతుందా, రెండు వైపుల జరుగుతుందా? ఈ గుడి ఉన్న ప్రదేశంలోనే విస్తరణ అంటూ కూల్చివేస్తున్నారు. ఈ మధ్యలో పిర్జాదిగూడెం మున్సిపాలిటీలో ఎక్కువ హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు భవిష్యత్తుకు కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సార్, నేను తుంగతుర్తి రవి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. గుడి దగ్గర ఏంటి సార్, ఇప్పుడు సర్టిఫికేట్ అంటున్నప్పుడు అటు కూడా సర్టిఫికేట్ ఉండాలి కదా. వచ్చి డైరెక్ట్ వచ్చేసి వితౌట్ నోటీస్ తోటి కొట్టేసి సార్, ఇప్పుడు ఫస్ట్ అక్కడ రోడ్ మీద ఉన్న గుడిని తీసుకుని వచ్చి ఎవరికి తెలవకుండా తీసుకుని వచ్చి నైట్ నైట్ తెచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళే చూపించారు, వాళ్ళే కట్టుకోమని చెప్పారు, మళ్ళీ వాళ్ళే వచ్చి మీరే సార్ మీకన్నా ముందు అంటున్నాం మేము. ఇప్పుడు కాదు, వాళ్ళే ఇప్పుడు అభిప్రాయం గారు వచ్చి గుడిని మొత్తం భూమి పూజ చేసిందే వాళ్ళు. ఇప్పుడు మేయర్ గారు ఆయన ప్రతిరోజు ఈ నుంచి 10 సార్లు పోతాడు, ఆయన చూపించిందే ఆయన. ఇప్పుడు ఆ పక్క స్కూల్కి దాన్ని ఏమంటారు సపోర్ట్ చేస్తాడు, ఆయన గుడిని సపోర్ట్ చేయడు. మీరు కొట్టుకొని వస్తారు, సమాజం మేలుకోకపోతే ఇవన్నీ ఇవే జరుగుతుంటాయి. ఈరోజు అర్వఫీడ్లో రోడ్ ఉండాలని చెప్పి అంటున్న టీఎంసీ వాళ్ళని కూడా అడుగుతున్నాం. మీరు నీతి నిజాయితీగా ఉంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఈరోజు వరంగల్ హైవే మీద మీ కార్పొరేటర్లు ఇష్టానుసారంగా G+4 అపార్ట్మెంట్లు కట్టినట్టు కట్టి ఏజీ గార్డెన్ పెట్టిండు. మరి ఆ రోజుని గంటలేదు ఆ టీఎంసీ. ఈ రోజు గుడికారు వచ్చేసరికి గుడికారు కూడా ఏంది మెట్లు, ఒక మెట్లు కూడగొడుతుంది. నాని నువ్వు పొద్దున శ్రీశైలం పోయేటప్పుడే చూసేది, చూసేసరికి మున్సిపల్ వచ్చి గుణగొడుతూ గుట్టు సప్పుడు కాకుండా ఎలాంటి నోటీసు లేకుండా ఇద్దరు ముగ్గురు వచ్చి తర్వాత ఏదో ఆ పర్సనల్ పని ఏదో చేస్తుంటే ఏమైనా అంటే మున్సిపల్ గుణగొడుతుందని నిన్న చెప్పి పంపించినాక మళ్ళీ ఈ రోజు రావడం ఎంతవరకు కరెక్ట్, పోలీసులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్. కనుక ఖచ్చితంగా మేము ఒకటి కొడుతున్నాం పిఎంసీని, మీరు ఇట్లా ఈ గుడికాడికి ఇలానే చేసుకుంటే వచ్చిరు అనుకోండి, ఖచ్చితంగా పిఎంసీని ముట్టడిస్తాం, ఖచ్చితంగా మేయర్ గారు మీకు ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నాం, న్యాయం పంచుదామా, చలో రమ్మంటే మేము వస్తాము, న్యాయం పంచుదాము. ఈ రోజు నువ్వు చేసే అక్రమాలు అవినీతులు ఏముని అన్ని మా చిత్తాలన్నీ తెలుసు. అతి త్వరలో భారీ ఎత్తున మేము చేస్తున్నాం, ఈ చిత్తాలను తీసుకెట్టినాము. సర్వే నంబర్ 1లో మీరు చేసిన అవినీతి మాకు తెలియదా, అవన్నీ బయట పెడితే అతి త్వరలో మీ టైం లేదు. ఇక 2 నెలలు మేమేంది అనేది హిందూ సమాజం మీద నిరోగం పట్టించుకోలేదు. హిందూ సమాజానికి ఎప్పుడైతే మీరు తీరు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువులు కూడా మీరు అవినీతి మొత్తం బయట పెట్టి మీరు ఖచ్చితంగా కటకటల పాలు అయ్యేటట్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా కార్పొరేషన్ లో ఈ కార్యసిద్ధి వినాయకుల మీద ఎందుకు ఇంత కక్ష అనేసి మేము అడుగుతున్నాం మీడియా ముఖంగా. ఫస్ట్ ఆడ రోడ్డు మీద ఉన్నప్పుడు వితౌట్ నోటీస్ లేకుండా ఎవరికి ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు కూడా తెలియకుండా నైట్ నైట్ వచ్చేసి ఈడ ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తున్నారో ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఈడ పెట్టారు. ఇక్కడ పెట్టినప్పుడు అది ఎంత సెట్ బ్యాక్ కావాలి, ఎంత రోడ్ నుంచి వదిలి పెట్టాలి అనేసి తెలియకుండా ఆ రోజు పెట్టారు అనేసి అడుగుతున్నాం. ఈరోజు ఒక రోడ్ వైండింగ్ అన్నప్పుడు రెండు దిక్కున రోడ్ వైండింగ్ చేస్తారా, లేకపోతే ఒకటే సైడ్ మొత్తం గూడ కొట్టేస్తారా? ఇంత మంచిగా రూపే గూడ పెట్టుకొని అక్కడ పూజారులు వచ్చిన దాతలతో గుడి కడితే వాళ్ళకి తెలియకుండా వచ్చి మీరు మొత్తం చూడండి ఎట్లా గూడ కొట్టేశారు వితౌట్ నోటీస్, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇంకోటి మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం, ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ అనేసి అంటే
దాని మీద కమెంట్ ఇచ్చినోళ్ళు కూడా ఇప్పటివరకు ఉన్నారు. మేయర్ ఇచ్చిందా లేకపోతే ఇంకెవరు ఇచ్చారు? పాలకవర్గం ఇచ్చిందా? రేపు సెడ్డా కన్నప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి 60 ఫీట్లు వేయడం, మీ దగ్గర నుంచి కొత్త సిస్టమ్ తీసుకొని వస్తున్నారు ప్రెజర్ కూడా. మేము మీ పాలకవర్గాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, ఇట్లానే గుండెని కొట్టుకుంటా గుండెని పూన కొట్టుకుంటా పోయి మీరు ఫీజు ఏం చేద్దామనేసి అడుగుతా, ఏం చేద్దామనుకుంటారు అనేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రజల ద్వారా కళ్ళు వేడిచి మన దేవాలయాలని కాపాడుకోవాలి. వేరే ఏ మతస్థులను మేము తక్కువ చేయట్లేం, కానీ మా దగ్గరకు వస్తే మాత్రం ఒక హిందువుగా ఊరుకునేది లేదు. అలాగే ఏదైతే నష్టం జరిగిందో ఈ గుడికి కూలగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి కట్టాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కమిషనర్ గారు స్పందన, కమిషనర్ గారిని ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి అనేసి అంటే ఆయనకి టైం లేదు అనేసి అంటున్నారు. మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనేసి అడుగుతున్నాం మిమ్మల్ని. కంప్లైంట్ ఇచ్చింది తెలియదు, వీటికి వచ్చి కూలగొట్టే తెలియదు, అంతా మీ ఇష్టారాజ్యమేనా? ఒక పద్ధతి లేదా రాజ్యాంగంలో? మీరు ఈ పీజాది కూడా ఏం చేద్దామనుకుంటారు అనేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడే తక్షణమే దీని మీద మీరు కార్యాచరణ తీసుకొని, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, గణేశుని మండపాలు గణేశుని పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు జరుగుతాయి. మీరే వస్తారు కదా గుడికి, మీ కన్న కనిపిస్తేనేగా ఈ కార్యసిద్ధి వినాయకుడు. మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు అనేసి అడుగుతా ఉన్నాం. ఇంకోసారి ఈ గుడి దగ్గరికి వచ్చి మీరు ఇలాంటి రిపీట్ చేస్తే కనుక కూలగొట్టడము లేదంటే ఎవరు తినకుండా వచ్చి డామేజ్ చేస్తామంటే మాత్రం మేమందరం ఒకటై మిమ్మల్ని తరిమి కొడతామనేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత దౌర్జన్యం చేస్తుండో మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీడియా మిత్రులారా, మేము ఒకటే మేము మీ తరఫున కోరేది. ఇప్పుడు ఆ గేట్ అన్నప్పుడు ఇప్పుడు గుడి ఉన్నది, గుడి ముంగట ఎంట్రెన్స్ ఎటుంటది? ఆ ఎంట్రెన్స్ ముంగట గేటు కట్టి ఇక్కడ వాళ్ళకి ఎంతో జాగున్నది. అటు సైడ్ గేటు పెట్టుకోకుండా ఇటు సైడ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడే తెలిసింది ఆ గుడి కడతా ఉంటే ఆ పక్కన వాళ్ళు అజమాయిషి చేస్తున్నారనే తెలిసింది. ఎందుకు ఇట్లా మీరు వివక్ష చూపిస్తున్నారు ఈ గుళ్ళ మీద, ఈ కార్యసిద్ధ వినాయకుడి మీద ఎందుకు కక్ష పూర్వకంగా మీరు చేస్తున్నారు? మీరు ఇప్పుడైనా మీరు ఇప్పుడున్న పాలకవర్గాన్ని అడుగుతున్నాం, మీకు ఇప్పటికైనా మీరు కళ్ళు తీర్చి చూడండి, ఈ గుడికి గేట్ ఇట్లా పెడతారా ఎవరైనా? మనకి ఇల్లు ఉంటది, ఇంటి ముంగట గేట్ ఓపెన్ పెడితే మనం ఊకుంటా మానేసి అడుగుతా ఉన్నాం. అందుకే మీరు మీ మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ గేట్ ఎమ్మటే తొలగించాలి, ఈ గుడికి ఏదైతే ఎంట్రెన్స్ ఉండదో ఎంట్రెన్స్ ఆ గుడికే సంబంధించేటట్టు ఒక గోడ పెట్టుకునేటట్టు మీరు చూసుకోవాలనేసి మేము మీ తరఫున తెలియజేస్తాం.